ఏపీ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడకేసినా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం స్థిరాస్తి వ్యాపారం భూముల క్రయ విక్రయాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ సాగిస్తూ కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. కరోనా పుణ్యమాని కాంట్రాక్టులు ఇతర వ్యాపారాలు దివాలా తీశాయి. దీంతో ఒరిజినల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్లేస్ లో వైసీపీ లీడర్లు రియల్టర్లుగా మారిపోయారు. అంతా మా ఇష్టం, మాకెదురొస్తే మీకు కష్టం అనే ధోరణిలో దందా కొనసాగించేస్తున్నారు. వైసీపీ లీడర్స్ 90% నెల్లూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్నారు. అధికారంలో ఉండి వ్యాపారాలు చేయడం తప్పు కాదా అని ఎవరైనా ప్రశ్నిస్తే మేము బతకాలి కదా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ అసలు సమస్య అంతా అక్రమ లేఅవుట్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించడం అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, కొవ్వూరు, కావలి, సూళ్లూరుపేట ఇలా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ టాప్ లీడర్స్ ఎవరి స్థాయిలో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయి వేల ఎకరాల లేఅవుట్స్ వేశారు. ఒక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధైర్యంగా నోరు తెరిచి లోకల్ గా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల్లో 10 మందిలో 8 మంది రియల్ ఎస్టేట్ లో మునిగి తేలుతున్నారు. ఇద్దరు వైసీపీ ఎంపీలు కూడా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో 100 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. న్యాయంగా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ గా వ్యాపారం చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ అనధికార లేఅవుట్స్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ప్రజలను మోసం చేయడం, ప్రభుత్వ ఖజానాకు వైసీపీ లీడర్స్ నష్టపరచడంపై తెలుగుదేశం పార్టీ ఇటీవలే చేస్తున్న పోరాటాలు ప్రజల్లో మైలేజ్ను తెస్తున్నాయి. నెల్లూరులో అనధికార అక్రమ లేఅవుట్లు వేయకుండా ప్రభుత్వ అనుమతితో ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేయాలని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వం ఒక నామినేటెడ్ చైర్మన్ ను నియమించింది. 50 మందితో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నుడా ద్వారా నెల్లూరు జిల్లాలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా చూస్తే ఏటా 100 కోట్ల ఆదాయం ఏపీ ప్రభుత్వానికి రావాలి, కానీ ఏడాదికి 10 కోట్ల ఆదాయం కూడా నుడా ద్వారా రావడం లేదు. కారణం, వైసీపీ పెద్దలంతా గద్దల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దోచుకు తింటుండడమే కారణమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పొలం కొనడం, ఒక ట్రాక్ గ్రావెల్ పరచడం, సర్వే రాళ్లు నాటి ఫ్లాట్లని 10, 25, 50 లక్షలకు అమ్మడం, ఇది నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్స్ చేసే రియల్ ఎస్టేట్ మాఫియా. నో పార్క్, నో ప్లే గ్రౌండ్, నో టెంపుల్ ప్లేస్, నో పచ్చదనం, ఇరుకు రోడ్లు, ప్రభుత్వానికి పైసా కట్టకుండా పంగనామాలు. ఎవరైనా అడిగితే ఈ లేఅవుట్ లో ఫలానా వైసీపీ ఎమ్మెల్యే పార్ట్నర్, ఇది వైసీపీ లీడర్ వెంచర్, ఇది వైసీపీ సలహాదారుడి బినామీ లేఅవుట్ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే అక్కడ మార్కెట్ రేటును బట్టి రియల్ ఎస్టేట్ మాఫియా బిజినెస్ లో 100 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్ల కాలంలో సంపాదించారని రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ప్రచారం నడుస్తుంది. ఆర్థిక కరువుతో అప్పులతో అల్లాడుతున్న ఏపీ సీఎం జగన్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గనలు నెల్లూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను తలా 50-100 కోట్లు అప్పడిగితే ఈజీగా 1000 కోట్లు ఇచ్చేస్తారని నెల్లూరు రియల్ ఎస్టేట్ రంగంలో జోక్లు పేలుతున్నాయి. చూడాలి, ఇకనైనా వైసీపీ తమ పార్టీ లీడర్స్ చేస్తున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియాపై చర్యలు తీసుకుంటుందో లేక నిద్ర నటిస్తుందో. రాజకీయ పార్టీకి జెండా, ఎజెండా ఎంత ముఖ్యమో